April 8 అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ ఫ్యాన్స్ లో అలజరి రేపిందని చెప్పుకోవాలి. మన స్టైలిష్ స్టార్ గా ఒక స్పెషల్ అపీరెన్స్ తో ప్రతి మూవీలో మన ముందుకు వస్తూనే ఉంటారు. సో ఈసారి ఆ స్పెషల్ అపీరెన్స్ ఒక విచిత్రమైన గెటప్ తో మన ముందుకు రావడం జరిగింది. సో ఫ్యాన్స్ అందరిలోనూ ఈ దీనికి సంబంధించిన మూవీకి సంబంధించిన అంచనాలు చాలా ఎక్కువయ్యాయి. సో నేనైతే ఈరోజు చాలా క్యూరియస్గా ఉన్నాను, మీతో పాటు నేను కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ అండ్ మీన్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం. సో మన ముందున్నారు సూర్య గారు. సార్, అసలు ఈ గెటప్ వెనకాల కదేంటి? అంటే మనకి యాక్చువల్గా క్రోధినామ సంవత్సరం ఉగాది పండగతోటి ప్రారంభిస్తాం మన ఏదైనా, కాకపోతే కొద్దిగా ఒకరోజు ముందే అల్లు అర్జున్ అయితే కనుక జాతరతో మొదలుపెట్టాడు. సో ఆ గెటప్ చూస్తే చిత్తూరు జిల్లా, తిరుపతి ఎక్కడైతే ఉందో తిరుపతికి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో గంగానమ్మ తల్లి అని చెప్పేసి ఒక దేవత ఉంది. సో ఆ దేవతకి సంబంధించినటువంటి గెటప్గా అయితే చెప్తున్నారు. సో చాలా విచిత్రమైనటువంటి వేషధారణలతోటి ఒక 8 రోజులు ఒక జాతరలో అయితే చేస్తారు. సో దానికి సంబంధించి ఒక చిన్న కథ అయితే ఉంది. ఏంటంటే అక్కడ అవిలాల అనేటటువంటి ఊర్లో దాదాపుగా ఒక 7 మంది సిస్టర్స్ ఉన్నారు. అందులో అందంగా ఉండేటటువంటి ఒక అమ్మాయి ఉంది. సో ఆ ప్రాంతానికి అప్పట్లో పాలిగాళ్ళు ఉండేవారు. సో మనకి రీసెంట్గా హనుమాన్ సినిమాలో కూడా ఇంకా పాలిగాళ్ళు వ్యవస్థ వస్తున్నట్టు చూపించారు. అంతేకాకుండా సైరా నరసింహారెడ్డి సంబంధించి ఆ సినిమాలో కూడా పాలిగాళ్ళు అంటే అందులో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సో ఒక అతను ఆవిడని చూసి ఆవిడ మీద మనసు పడ్డాడు. సో ఎలాగైనా వశం చేసుకోవాలని ట్రై చేశాడు, అదైతే అవ్వలేదు. సో అక్కడి నుంచి ఆవిడ రకరకాల వేషధారణలు వచ్చి, అంటే ఎవరో జ్యోతిష్యం చెప్పారట నీకు ఒక స్త్రీ చేతిలో మరణం ఉంది అని. సో దానికి సంబంధించి అతను ఎక్కడో దాక్కుంటే ఈవిడ నువ్వు ఇలాగ అటెంప్ట్ చేసి మొత్తం ఆడవాళ్ళందరినీ కూడా ఇలా నువ్వు నాశనం చేస్తున్నావు కాబట్టి నిన్ను చంపి తీరుతానని ఆవిడ శపథం చేసింది. సో దాంట్లో భాగంగా రకరకాల వేషధారణలు వేసుకుని ఆవిడ తిరిగింది. సో లాస్ట్లో ఆవిడ ఒక దొరవేషంలో వచ్చి ఒక మగాడిలా తిరుగుతూ అరుస్తూ మొత్తానికి ఉంటే కనుక ఎవడో వచ్చాడని చెప్పి బయటకు వస్తే అతను చంపేసింది. సో అంటే మామూలుగా అయితే కథ ఇది, అంటే ఆ గెటప్ వెనకాల ఉన్నటువంటి అంటే ఆ వేషానికి సంబంధించినటువంటి కథ. అంటే ఇలాంటి కథలు మనం చూసుకుంటే రీసెంట్గా మనకి కన్యకా పరమేశ్వరి, వాసవి కన్యకా పరమేశ్వరి కథ కూడా ఇలాగే ఉంటుంది. అలాగే సమ్మక్క సారక్క, అంటే నిజం చెప్పాలంటే ఇది యాక్చువల్లీ అమ్మవారు అని కాదు కానీ అంటే వీరత్వాన్ని ప్రదర్శించి తన అంటే భారతదేశంలో స్త్రీకి శీలం అనేటటువంటి చాలా ప్రధానం. అంటే ప్రాణం కన్నా కూడా శీలం పోతేనే వాళ్ళు ఎక్కువ ఆవేదనకు గురవుతారు. సో మనకి అటువైపు చూసుకుంటే కనుక రాణి పద్మావతి, వాళ్ళు కూడా తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు 200,000 మంది స్త్రీలు స్వచ్ఛందంగా ఆ యొక్క అగ్నిలోకి దూకేశారు. సో దాన్ని సతీసాగమనం అని బ్రిటిష్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దాన్ని బయటకు పోర్ట్రేట్ చేశారు. కానీ సతీసాగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా ఆ మంటల్లోకి తోసి కాల్చేయడం అని కాదు. యాక్చువల్గా అప్పుడు దండయాత్రలో ఎవరైతే ఉన్నారో అంటే ఆ స్త్రీ యొక్క ఊంబులోనే పెరగాలి, అంటే బిడ్డ బయటికి రావాలంటే కనుక మాతృ స్థానంలోంచి బయటికి రావాలి. సో అలా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కూడా మానభంగం చేయడం వల్ల ఆ వచ్చేటటువంటి పిల్లలందరూ కూడా వీళ్ళందరినీ మళ్ళీ సైనికులుగా ఉపయోగించి ఇంకొక రాక్షస ముఖం తయారు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి. సో అసలు దానికి కారణమైనటువంటి ఈ శరీరాన్నే తృణప్రాయంగా దేశం కోసం త్యాగం చేసినటువంటి వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అమ్మవారి స్వరూపంగా, అంటే ఆ ధైర్యము ఆ తెగింపు, అంటే అమ్మవారిలో ఉండే లక్షణాలు ఏముంటాయి, ఆ ధైర్యము తెగింపు మిగతా వాళ్ళ కోసం తన యొక్క శరీరాన్ని కూడా తృణప్రాయంగా త్యాగం చేసేటటువంటి ఆ త్యాగము, ఇవన్నీ కలిసినటువంటి వాళ్ళు సాక్షాత్ అమ్మవారే. సో స్త్రీని దైవంగా కొలిచేటటువంటి భారతదేశంలో ఇలాంటి స్త్రీమూర్తులు అమ్మవార్లు చాలామంది ఉన్నారు. సో దాని ప్రాతిపదికగానే ఆవిడ్ని కూడా, ఆ వీరనారాయణ కూడా గంగానమ్మ కింద వాళ్ళు కూడా పూజిస్తున్నారు. సో దీని వెనకాల ఉన్నటువంటి కథ అది. సో ఈ టీజర్లో చాలా డీటెయిలింగ్స్ ఉన్నాయి, సో దానికోసం మీరేం చెప్తారు? అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నేను అసలు, అంటే ఫస్ట్ ఫిల్మ్ మేకర్గా కాదు, నేను ప్రేక్షకుడిగా చూసిన వెంటనే నాకు అసలు, అంటే నా భాషలో చెప్పాలంటే ఫ్యూజులు లేచిపోయాయి, నాకు మెంటల్ ఎక్కింది. అంటే ఏంటి ఆ డీటెయిలింగ్ ఏంటి అసలు? అంటే ఫస్ట్ ఒక క్లోజప్ షాట్ పెట్టారు, ఆ క్లోజప్ షాట్ నుంచి అంటే అతను ఇలాగా కళ్ళకి కాటుక దిద్దుకోవడం దగ్గర నుంచి ఒక షాట్ తీశారు. సో అక్కడి నుంచి మీరు చూసుకుంటే అంటే ఇంకొక లాంగ్ షాట్కి వచ్చేటప్పటికి ముందు రెడ్ వైబ్రెంట్ రెడ్ డామినేటింగ్ ఉంది, అందులో మళ్ళీ గ్రీన్స్ అంటే మళ్ళీ బ్లూస్ మిక్స్ చేసి అసలు అంతమంది ఆ యాంబియన్స్లో దాదాపు చాలామంది ఒక 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారేమో సుమారుగా. సో అసలు వేరియేషన్ ఆ రేంజ్ పెంచారు. అంటే మ్యూజిక్ అంటే డిఎస్పి మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కానీ, బట్ ఆ డామినేటింగ్ రెడ్ కలర్స్ని అసలు ఆ కెమెరామెన్ ఆయన ఎవరో కానీ ఎవరో
మిర్లోస్లా సంథింగ్ పేరు నోరు తిరగట్లేదు నాకు, సంథింగ్ ఎవరు ఫారినర్ అంటే ఒకప్పుడు మాయాబజార్ సినిమాకి మార్కస్ బాట్లే అని చెప్పి ఆయన బ్రిటిషర్, ఆయన పనిచేశారు. తర్వాత ఈ మధ్యన మన చాలా సినిమాలకి ఆ ఫారినర్సే పనిచేస్తున్నారు, బట్ అతను కూడా దాన్ని అంటే ఆ గంగానమ్మ జాతర అనేటటువంటి దాన్ని అతను తీసుకుని అంటే ఆ థీమ్ ఎలాగుండాలి ఏంటి అనేటటువంటిది అతను కూడా మేబీ అతని ఇన్పుట్స్ కూడా ఉండొచ్చు, బట్ చాలా బాగా డిజైన్ చేశారు. సో రావడం రావడం త్రిశూలంతో జస్ట్ ఒక చిన్న నాట్ పెట్టుకున్నాడు అడ్డంగా, అంటే రక్తాన్ని బయట తీసి మీ సంగతి అంత చూస్తానని ఓ ఇండైరెక్ట్గా చెప్పినట్టు. సో అంతేకాకుండా అక్కడ ఆవిడ ఎవరైతే ఆ గంగమ్మ తల్లి ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ శత్రువుని చంపడానికే వేషం వేసుకుంది. సో ఇతను కూడా మేబీ అది క్లైమాక్స్లో వస్తుందేమో అనుకుంటున్నాను. సో ఎవరైతే విలన్ ఉన్నాడో వాడిని చంపడానికి ఆ లోపల దాక్కున్నటువంటి విలన్ని బయటికి తీసుకురావడానికి, సో అల్లు అర్జున్ మేబీ ఆ వేషం వేసుకుని అతను బయటికి రప్పించడానికి చేసే ప్రయత్నంలా కనిపించింది. ఇంకొక వండర్ఫుల్ షాట్ ఏంటంటే వితౌట్ కట్ సింగిల్ షాటు, ఎవడో ఒకడు కిందన ఒక రౌడీ పడిపోతాడు, వాడిని కాళ్ళు గజ్జలతో కాళ్ళతో తొక్కి అదే కాలుతోటి ఆ కింద నుండి పైటంచుని జస్ట్ ఇలా పైకి ఎగరేసి మళ్ళీ దాన్ని పట్టుకుని, అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అమేజింగ్ కూడా, చాలా చాలా బాగుంది. అంటే అది గ్రాఫిక్స్ ఉపయోగించారా లేకపోతే నిజంగానే రియల్గా కాలుతోటి తంతే అది బయట పైకి వచ్చిందా అది నాకు అర్థం కాదు. ప్లస్ అతని మ్యానరిజం జస్ట్ ఆ పైన భుజాన్ని పైకి ఇలా ఎత్తి పట్టుకున్నటువంటిది ఆల్రెడీ దేశవ్యాప్తంగా అదొక మ్యానరిజం అయిపోయింది. అదే చూపే శృంగారం దాంట్లో ఇలా అనేటటువంటి దాంట్లో అది పాపులర్ అయిపోయింది, బట్ ఆ తర్వాత మెడలో వేసుకుని కూడా బయటికి రావడానికి ఒక్కసారి ఇలా అండము. సో అంటే ప్రతీదీ మైన్యూట్గా డీటెయిల్డ్గా ఆయన సుకుమార్ గారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆర్యా దగ్గర నుంచి కలిసి ప్రయాణిస్తున్నారు. సో సుకుమార్ అనేటటువంటి ఆయన బయటికి రావడానికి ఈమెంచి ఆర్యా కారణం. సో మరి ఆ కృతజ్ఞతో లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ ఆ బాండింగో తెలియదు. పుష్పని అంటే ఎవరికి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు నిజానికి, అంటే మిగతా వాళ్ళకి త్రిబులార్తో రామ్ చరణ్ వచ్చాడు, సో అదే ఫ్యామిలీ నుంచి, బట్ ఇతను మాత్రం తను అంటే ఎప్పుడో ఆ స్టార్టింగ్లో ఉన్నటువంటి సినిమా గంగోత్రి చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి అల్లు అర్జున్ చూసుకుంటే అసలు చాలా చేంజ్ ఉంది. అంటే తనను తాను సొంతంగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అంటే అఫ్కోర్స్ మెగాస్టారు మెగా ఫ్యామిలీ ఉన్న అందరూ ఆ స్థాయిలో రాణించలేదు కదా. రామ్ చరణ్ వచ్చాడంటే అతను కూడా కష్టపడ్డాడు. సో అది కూడా సుకుమారు సినిమా నుంచే మొదలైంది. సుకుమారు రామ్ చరణ్కి రంగస్థలంతో కూడా అంటే ఒక మాస్ హిట్నిచ్చాడు. సో అక్కడి నుంచి అంటే అప్పటి వరకు రామ్ చరణ్ అంటే మగదీరా చేయొచ్చు బట్ ఇవన్నీ చేయొచ్చు కానీ డైరెక్టర్కి పేరు వచ్చింది, బట్ రంగస్థలం నుంచి నటుడిగా రామ్ చరణ్ కూడా ఒక మెట్టు ఎక్కేశాడు. ఇంకా త్రిబులార్తో అతను కూడా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. బట్ అంటే ఏమాత్రం లేకుండా అసలు తనంతా తను తను తాను మలుచుకుంటూ, బట్ ఒక స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యి బట్ ఇక్కడ దాకా వచ్చినటువంటి అతని జర్నీ, అతను మనకి అప్పుడప్పుడు ఈవెంట్స్లో మాట్లాడుతున్నప్పుడు కూడా పాపము ఇలా ఇలా అనుకుంటున్నాడు. అంటే ఆ భుజం అలా పెట్టి ఉండడం వల్ల మేబీ అక్కడ క్రామ్స్ వచ్చి ఉండొచ్చు, బట్ అలా అన్ని మనం చూసేటటువంటిది కొద్ది గంటలే చూస్తాం, బట్ కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు షూటింగ్ జరుగుతుంది, బట్ అన్ని రోజులు మనం అలా ఉంటే కనుక యాక్చువల్గా మనకి. సో నేను కూడా విన్నది ఏంటంటే, అంటే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అల్లు అర్జున్ గారు మూవీస్లో షార్ట్స్ కోసం కొన్ని కొన్ని సీన్స్ కోసం దువ్వాడ జగన్నాథం ఇట్లాంటి మూవీస్లో కొన్ని యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల ఆయన షోల్డర్ చాలా ఇంజరీ కూడా అయిందంట. అదే ఒకటి ప్రతిదీ తను చేయాలనుకుంటే ఇద్దరు అమ్మాయిలతో ఉంటాడు టోప్ క్యాప్ ఇలా అన్నదాన్ని కూడా అతను ప్రాక్టీస్ చేశాడు. సో ప్రతిదీ అంటే వాళ్ళ తెర మీద మనకు కనబడే ఆ 2 గంటల ఆనందం కోసం ఒక్కొక్కసారి జీవితాన్నే పడంగా పెడుతున్నారు నిజంగా. అంటే అదంతా కూడా ఒక ఎత్తు, బట్ ఇంత గ్రాండియర్గా వచ్చి అసలు ఇక్కడ ఇంత ఇలా డిస్కస్ చేసుకునేంతవరకు రావడం అనేటటువంటిది ఇంకో ఎత్తు. సో అంటే లాస్ట్ ఎండింగ్ కూడా జస్ట్ ఒక హుంకారంతో ఆ మీదకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ ఇలా వెనక్కి వెళ్ళడం, జస్ట్ ఆ స్లో మోషన్ షార్ట్స్ అన్నీ కూడా చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి, అమేజింగ్గా ఉన్నాయి, అంటే ఐ క్యాచీగా ఉన్నాయి. అంటే కలర్స్ కానీ అంటే మ్యూజిక్ కలరు డైరెక్షను కెమెరా అన్నీ ఒక పెర్ఫెక్ట్ సింక్లో ఉన్నట్టు అనిపించింది. దానికి తోడు అల్లు అర్జున్ యాక్టింగ్ వన్ మ్యాన్ షో, అక్కడే మోసుకుని వెళ్ళిపోతున్నాడు పుష్ప. సో పుష్ప 2 మేబీ 2000 కోట్లకి వెళ్ళిపోయిన ఆశ్చర్యపడక్కలేదేమో, అంటే ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపిస్తున్నటువంటి ఇది. సో 15 రిలీజ్ అవబోతుంది. సో ప్రేక్షకులతో పాటు ప్రేక్షకుల్లో ఒక ప్రేక్షకుడు నేను కూడా ఎదురు చూస్తున్నాను పుష్ప 2 కోసం. సో డెఫినెట్గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా 15 వరకు వెయిట్ చేయాల్సిందే మూవీ కోసం. సో ఇప్పటికైతే ఇన్ని అప్డేట్స్ మనం తెలుసుకున్నాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మాకు దాని వెనకాల హిస్టరీ కోసం అంతా చెప్పినందుకు. సో ఇలాంటి ఇంకా మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి D5 న్యూస్. సైనింగ్ ఆఫ్ సౌందర్య.